హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వధువు డిజైనర్ స్టూడియో. మన వధువు డిజైనర్ స్టూడియోలో కంప్లీట్ ప్యూర్ ఐటమ్ ఉంటుందండి. పట్టులో కానివ్వండి, ప్యూర్ సిల్క్ కానివ్వండి, అలాగే షిఫాన్, జార్జెట్స్, ప్యూర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రం మనం వధువు డిజైనర్ స్టూడియోలో మెయిన్ చేస్తాం. ముఖ్యంగా వచ్చేసి పట్టు శారీస్ మీకు ఒక 5,000 నుంచి స్టార్ట్ చేస్తే 1 to 2 lakhs వరకు కూడా మన దగ్గర పట్టులో వెరైటీస్ అనేది దొరుకుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని మీరు రోజు చూడాలి అని అనుకుంటే మన వధువు డిజైనర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వచ్చే ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి వెరైటీస్లో అప్డేట్లో ఉంటారు. అదే లైట్ వెయిట్లో మనం ఇంకోటి కూడా ఇతోటి బార్డర్ ఉండేది ఇంకోటి వెరైటీ కూడా చూద్దాం. ఎందుకంటే బార్డర్స్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మనకి, అయితే వితౌట్ బార్డర్స్లో రావడం చాలా రేర్గా వస్తుంటుంది, కొద్దిగానే ఉంటుంది. ఎక్కువ కూడా ఇందులో వచ్చిన వెరైటీస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందరూ వితౌట్ బార్డర్ని ఇష్టపడరు కాబట్టి కొన్ని వెరైటీస్ని కొంతమంది కోసం మేము తయారు చేస్తామన్నమాట. అందులో కొన్ని చూడొచ్చు, ఈ సైజ్ చూడండి. ఇది వచ్చి కూడా మనకి కల్నేత కలర్, అంటే మనకి రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తూ ఒక మెరూన్ షేడ్ అనేది తీసుకొచ్చాము, కల్నేత కలర్. ఇందులో ఇచ్చినటువంటి జరీ అంత కూడా మనం చూస్తే సిల్వర్ జరీ అనేది ఇస్తూ గ్రే కలర్ లాంటి లైన్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఇది చూస్తే జరీ అనుకున్నట్టు జరీ కాదు, గ్రే కలర్ ఉన్నటువంటి లైన్స్, బుటీ మాత్రమే జరీ అనమాట. సిల్వర్ జరీ వస్తుంది వితౌట్ బార్డర్, బార్డర్స్ అనేది ఉండదండి. టూ సైడ్ కూడా బార్డర్స్ అనేది ఉండదు. చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా, లైట్ వెయిట్ ఉంటుంది, నల్లగా ఎనీ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది శారీ అంతా. ఓకే, శారీ చూసినారు కదా. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు గ్రే కలర్ చాలా చక్కగా ఇచ్చాం, గ్రే కలర్ పళ్ళు అనేది వస్తుంది ఇక్కడ. అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయినటువంటి గ్రే కలర్, చక్కటి స్టీల్ గ్రేతో ఉన్నటువంటి వెరైటీ అనమాట. శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,700 రూపీస్ మనకు వస్తుంది, 8,700 రూపాయలకి. ఈ బ్యూటిఫుల్ మీకు ఏదైనా ఇందులో శారీస్ నచ్చినాయి అనుకోండి, మీరు కింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించి ఈ శారీ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇదే శారీ మనకి వెబ్సైట్లో కూడా మనకు దొరుకుతుంది, వెబ్సైట్లో కూడా మనకు దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి కూడా శారీ అనేది మీరు కొనుగోలు చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మరొక వెరైటీ చూద్దాం, కంచి లైట్ వెయిట్లోనే మరొక వెరైటీ చూద్దాం. ఈ కంచి లైట్ వెయిట్ అండ్ కూడా మీకు ఇప్పుడు చూపించిన వెరైటీ చూడండి. ఇవంతా కూడా ఏంటంటే మనకి వితౌట్ బార్డర్లో ఉన్నటువంటి వెరైటీ చూసాం. అయితే ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా బ్రొకేట్ డిజైన్ వస్తుంది, అట్లానే వెయిట్ ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా. కానీ కట్టినప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇందులో వచ్చేటువంటి వెరైటీస్ కూడా మనం చూడవచ్చు. ఇది ఏంటంటే మనకి బ్రొకెట్తో ఉన్నటువంటి డిజైన్. ఇందులో చూడండి మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఇస్తూ చాలా చక్కగా ఇచ్చినారు. చాలా గ్రాండ్గా కూడా ఉంది శారీ మొత్తం కూడా మనం చూస్తే చాలా గ్రాండ్గా ఉంది. అట్లని చెప్పని వెయిట్ అనేది ఉండదన్నమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం కూడా. మనకి నెమల్ కంటెంట్ అనమాట, నెమల్ పీచర్ కంటెంట్, అటువంటి కలర్ మీద కంప్లీట్ గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చింది. కాబట్టి అంటే మ్యారేజ్ టైంలో లైట్ వెయిట్లో కట్టుకోవాలి అన్నప్పుడు ఇటువంటి శారీస్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేటువంటి పైన బార్డర్ కూడా చూడండి, ఒక చిన్న డిజైన్ ఉన్నటువంటి బార్డర్ మాత్రం ఇచ్చారు. అలాగే కింద బార్డర్ మనం చూస్తే 5 to 5 inches ఉంటుంది అనుకుంటాను, మెజంతా కలర్ కాంబినేషన్లో ఇచ్చినారు కడ్డీ బార్డర్ లాగా. ఇదంతా కూడా మనకు చూస్తే ఫ్యాన్సీగానే అనిపిస్తుంది, తప్పితే టిపికల్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇంట్లో గ్రాండ్గా ఇస్తూ దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనకి చాలా చక్కటి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా టాజిల్స్తోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు డిజైన్. అలాగే బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా కాంట్రాస్ట్ అనేటువంటి మెజంతా కలర్ బ్లౌజ్ వస్తుంది. సో ఇంకా శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది కదా, రేట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటాం కానీ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,350 రూపీస్, 9,350 రూపాయలకి మనకి ఈ శారీ అనేది ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి శారీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇందులో వచ్చేటువంటి బ్రొకెట్ డిజైన్ కొన్ని డిజైన్స్ కూడా మనకు లైట్ కంచి పట్టులోనే మనము మరొక వెరైటీ చూస్తామండి. బ్రొకెట్ డిజైన్స్లోనే ఈ శారీ వచ్చేటప్పటికల్లా మనకి ఆనియన్ పింక్ అండ్ దమయంతి గ్రీన్ అంటాం మనం, అటువంటి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ. ఒకసారి చూడండి మనకి శారీ అంతా కూడా బ్రొకెట్ డిజైన్ ఉంటుంది మొత్తం కూడా. మనకి మంచి ఆనియన్ పింక్ ఇచ్చినారు, బ్రొకెట్ డిజైన్తో వచ్చింది. దీంట్లో ఇచ్చినటువంటి బార్డర్స్ మీరు చూస్తే చూడండి కరెక్ట్గా మనకి ఏంటంటే మంచి దమయంతి గ్రీన్ అంటాం మనం. గ్రీన్కి ఆరెంజ్ కలర్ స్ట్రిప్స్ కూడా ఇచ్చి చాలా అందంగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా. ఏ టైంలో కూడా కట్టుకోవడానికి చాలా బాగున్నటువంటి వెరైటీ అనమాట. ఇదంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఒకసారి మనం చూసేద్దాం, చాలా బాగుంది కదండి. శారీ మొత్తం కూడా చూస్తే మనకి చాలా అందంగా ఉంది, డిజైన్ మొత్తం కూడా చూడవచ్చు. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్,
చాలా చక్కగా ఉంది. పళ్ళు డిజైన్ కూడా మనం చూస్తే చూడండి, రొకెట్ డిజైన్తో పళ్ళు కూడా సింపుల్గా ఇస్తూ చాలా గ్రాండ్గా ఇచ్చినారు. అలాగే దీన్ని బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా ప్లెయిన్ ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అయినటువంటి గ్రీన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ గుర్తించుకోవచ్చు, లేదా వర్క్ చేయించుకున్నా కూడా సింపుల్గా చేయించుకుంటాం. చాలా ఈ శారీ కాస్ట్ కూడా మనకు వచ్చేసి మనకి ఓన్లీ 9,200 రూపీస్కు మనకి ఈ శారీ అనేది వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది. శారీ నచ్చిన వాళ్ళు వెంటనే శారీ బుక్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ లైట్ వెయిట్లోనే మరొక ఫ్యాన్సీ వెరైటీ చూద్దాం. మనకి ఇంతకుముందు చెప్పినట్టు కంచిలో మనము ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా చేయడం చాలా కష్టమవుతుంది, కానీ అదే కంచిలో మనకి లైట్ వెయిట్ పట్టు దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం డిజైన్స్ అనేది చేయొచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ పట్టు మీద ఉంటుంది కాబట్టి ఎంత డిజైన్ చేసినా కూడా మనకి వెయిట్ అనేది ఎక్కువగా రానేది. అదే మీ టిపికల్ కంచి మనం ట్రెడిషనల్ కంచిలో చేసామనుకోండి వెయిట్ వచ్చేసి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇందులో చూద్దాం మనం, ఇది చూడండి మనకి కలర్స్ వచ్చేసి ఇందులో 3 కలర్ వేరియేషన్ కనిపిస్తుందండి. ఆనియన్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్, 3 కలర్ వేరియేషన్ ఉంటుంది. 3 కలర్స్లో కూడా ఎక్కడే కానీ మనకి కల్నాథ్ అనేది కనిపించదు, ఏ కలర్కి ఆ కలరే ఉంటుంది. ఇదంతా కూడా మనకి చూస్తే ఒక ఇక్కత్ స్టైల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కత్ స్టైల్ లాగా అనిపించేది కాదు, ఇక్కత్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అందుకనే మనకి ఏ కలర్కి ఆ కలర్ అనేది సపరేట్గా ఇందులో మనకు కనిపిస్తుందండి. అదే ఇందులో ఉన్నటువంటి అసలు స్పెషాలిటీ. అలాగే దీంట్లో వచ్చేటువంటి డిజైన్స్ కూడా చూడండి, ఏ డిజైన్కి ఆ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ మనకి ఇక్కడ చూసామనుకోండి, పైన ఇచ్చినటువంటి గ్రీన్లో ఒక రకమైనటువంటి లతల్లాంటి డిజైన్ ఇచ్చినారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆనియన్లు వచ్చేసి ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ప్యారెట్ గ్రీన్ పైన మనం చూసినటువంటి లతల్ డిజైన్, అలాగే బ్లూ దగ్గరికి వచ్చేటకల్లా మనకి అంచు దగ్గరికి వచ్చేటకల్లా ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ని డిజైన్లు రావాలి అంటే దీనికి వాడేటువంటి మిషనరీ అంటే మనం డాబీ అంటాం, హ్యాండ్లూమ్ ఇందేనండి అని డాబీ డిజైన్ అంటాం. అటువంటి డాబీస్ అనేది ఎక్కువ యూజ్ చేయడం చేయాల్సి వస్తుంది అనమాట. అందువల్ల లేబర్ ఛార్జ్ అనేది చాలా పెరుగుతుంది. ఇటువంటి శారీస్ కంతా కూడా లేబర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అనమాట. కానీ వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లోనే మనకి 3 కలర్ వేరియేషన్లో మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఏ పార్టీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. శారీ మొత్తం కూడా డిజైన్స్ చూసారు కదా, శారీ ఎలా ఉందో, ఫుల్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ అయినటువంటి బ్లూ కలర్ పళ్ళు, ఇవన్నీ కూడా సింపుల్గానే ఉంటాయండి. పళ్ళుస్ పెద్ద పెద్ద పళ్ళుస్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇస్తారు, చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 13,650, 13,650 మనకి డిజైనర్ వేర్ శారీ అనేది వస్తుంది. నెక్స్ట్ మరొక డిజైనర్ వేర్ శారీ చూద్దాం. నెక్స్ట్ మరొక శారీ కూడా చూద్దామండి, ఒక డిజైనర్ స్టైల్లో ఉన్నటువంటి మరొక వెరైటీ ఇది. ఇది కూడా మనకి లైట్ వెయిట్ కంచులో వస్తున్నటువంటి డిజైన్, చాలా కలర్ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. వచ్చేటప్పటికల్లా పైన ఇచ్చినటువంటి కలర్ మనం తీసుకుంటే ఎమలకంట కలర్ అంటాము, చాలా బాగుంటుంది. బేబీ బ్లూ అంటే డబుల్ షేడ్తో వస్తుంది కలర్ షేడ్స్ అంతా కూడా. కింద వచ్చేటకల్లా మనకి మెజంతా, అది కూడా డబుల్ షేడ్తో వచ్చింది. ఇందులో మనకి చూడండి బార్డర్ అంతా కూడా మనకి మెజంతా కలర్ మీద కంప్లీట్ ఒక బ్రొకెట్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు. బార్డర్ అనేది కనిపించదు కానీ అదే బార్డర్ లాగా ఉంటుంది. 12-14 ఇంచెస్ దాకా ఉన్నటువంటి స్టైల్లో ఉంటుంది, వితౌట్ బార్డర్ స్టైల్లో, కానీ ఫ్యాన్సీగా అనిపిస్తుంది ఈ పట్టు మీద వచ్చేటప్పటికల్లా. అలాగే పైన ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మనం చూస్తే ఒక బుట్టి స్టైల్ అనేది మనకి ఇస్తున్నాం. సిల్వర్ స్టైల్లో ఉన్నటువంటి బుట్టి అనేది వస్తుంది. అలాగే పైన షోల్డర్ మీద గుట్టిగా ప్లెయిన్ వేయకుండా ఒక చిన్న కడ్డీ బార్డర్, సిల్వర్ జరిగినటువంటి కడ్డీ బార్డర్ అనేది వస్తుంది పైన షోల్డర్ మీద. బార్డర్ అంతా కూడా మీరు చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇందులో ఇంకొక వెరైటీ ఏంటంటే ఒక శారీ ఉన్నట్టు ఇంకొక శారీ ఉండాలి. ఈ డిజైన్ మీరు తీసుకున్నారంటే నెక్స్ట్ ఇదే డిజైన్ మళ్ళీ దొరకదు కూడా వేరే వాళ్ళకి, అలా ఉంటుంది ఈ వెరైటీస్ అన్నీ కూడాను. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇందులో వచ్చేటువంటి పళ్ళు కూడా చూద్దాం, మనకి కింద బార్డర్ని ఎలా ఉందో అలాగే పళ్ళు కూడా ఇచ్చేసారు, చాలా బాగుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది, చాలా చక్కగా ఉంది శారీ అంతా కూడాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,700 రూపీస్, 10,700 రూపాయలకు వస్తుందండి. శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కంచి లైట్ వెయిట్ అనగానే అడగాలి, లైట్ వెయిట్ కంచి ప్యూర్లో వస్తున్నటువంటి వెరైటీ అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక వెరైటీ కూడా చూద్దాం. ఇందులోనే మరొక వెరైటీ కూడా చూద్దామండి. ఇప్పుడు మనం చూసాం కదా బార్డర్ అండ్ వచ్చేసి బ్రిటిష్ స్టైల్ అనేది, అందులోనే మరొక డిజైన్ చూసాం. ఇందులో కలర్స్ కూడా మనం గమనించాలి, రెగ్యులర్గా వచ్చేటువంటి కలర్స్ కాకుండా మనకి ఒక డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేది ఇందులో మనం ట్రై చేయొచ్చు ఈ లైట్ వెయిట్ కంచిలో. ఇది చూడండి మనకి, ఇది వచ్చేసి మనకి ఏం చెప్పాలి, ఆనియన్లోనే
ఒక్క కలర్ అంటాం మనము, చాలా రేర్గా వస్తుంటుంది కలర్ ఆనియన్లో, డార్క్ ఆనియన్ స్టైల్లో లేదంటే ఒక్క ఉంటుంది కదా ఆ స్టైల్లో, ఆ కలర్ అనేది చెప్పొచ్చు అనమాట. కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానిపైన ఒక చిన్న చర్రీ బుట్టి అనేది ఇచ్చినారు, పైన వచ్చేసి ఒక చిన్న బ్లూ కలర్ బార్డర్, కింద బార్డర్ చూడండి మనం ఇంతకుముందు చూసినట్టు గ్రీన్ కలర్లోనే చాలా చక్కటి బార్డర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కింద వస్తున్నటువంటి బార్డర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే కలర్ డిజైన్ మరియు బ్లౌజ్ గ్రీన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అండి, చాలా బాగుంది కదా. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ 10,700 రూపీస్, 10,700 రూపాయలు మనకి బ్యూటిఫుల్ శారీ, ఇంతకు డిజైనర్ వేర్లో ఉంటుంది, చాలా చక్కగా ఉంది కదా. నెక్స్ట్ మరొక శారీ చూద్దాం, నెక్స్ట్ మరొక వెరైటీ చూద్దామండి. ఇది కూడా మనకి లైట్ వెయిట్లో వస్తున్నటువంటి మరొక వెరైటీ, రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో కలర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్తో ఈ శారీ వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్లో ఉంటుంది. శారీ మొత్తం కూడా చూడండి చాలా బాగుంది, మంచి రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీ బుట్టితో చాలా అందంగా ఉంది. బార్డర్ దగ్గరకు వచ్చేట కల్లా మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇస్తూ చిన్న జరీ బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది పైన షోల్డర్ మీద వస్తున్నటువంటి బార్డర్ అండ్ కింద బార్డర్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది బార్డర్ అంతా కూడా. శారీ చూడడానికి సింపుల్గా ఉంది, రేట్ కూడా చాలా తక్కువలో ఉంది, ఓన్లీ 7,500 రూపీస్, 7,500 రూపాయలకే ఈ శారీ అనేది వచ్చేస్తుంది. మనకి కంచి లైట్ వెయిట్లో వస్తున్నటువంటి వెరైటీ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే పళ్ళు డిజైన్ మరియు కాంట్రాస్ట్ అయినటువంటి బ్లౌజ్, చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ అండి, చాలా చక్కగా ఉంది. శారీ అంతా కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది, శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా. నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అలాగే ఫస్ట్ మీరు ఎవ్రీడే ఇందులో వస్తున్నటువంటి వెరైటీస్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరైటీస్ని చూడొచ్చు. ఓకే.